స్వాతి, మీరు దీని ముందు గురించి ఏం చెప్తారు? ముందు మనం అర్థం చేసుకోవాల్సింది, ప్రభుత్వం ఎవరి కోసం ఉంది? ప్రజల కోసమే. ప్రభుత్వం ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేల కోసమో మంత్రుల కోసమో ప్రజల డబ్బుతో జీతాలు పొందుతున్నటువంటి ఉద్యోగుల కోసం కాదు. ఎన్నికైన వాళ్ళు కానీ ఎంపికైన ఉద్యోగులు కానీ ప్రజల కోసం ఉన్నారు. అది మర్చిపోయి మా మాట అనకపోతే ప్రభుత్వాన్ని దింపేస్తామని అన్నారంటే ఎంత హాస్యాస్పదం. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని నిలబెట్టేది ప్రజల ఓటుతో, ప్రభుత్వాన్ని నడిపేది ప్రజలిచ్చిన పన్నుల డబ్బుతో. నడిపే కారణం ప్రజల సంక్షేమం కోసం, ప్రజల ఉమ్మడి భవిష్యత్తు కోసం. అంతేగాని పెత్తనం చేస్తున్న వాళ్ళు రాజ్యాన్ని మొత్తాన్ని కబళించేసి మాకు మేము పంచుకుంటాం, మీరంతా నురుమూసి కూర్చోండి అని చెప్పంటే అది ప్రజాస్వామ్యం కాదు. ముందు అది స్పష్టత ఉండాలి. ఉద్యోగులు ఎంత ఎక్కువగా అలా మాట్లాడితే అంతగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోతారు, ప్రజలను అవమానించిన వాళ్ళు అవుతారు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన వాళ్ళు అవుతారు. ఇక రెండోది, ఖచ్చితంగా ఉద్యోగులకు కావచ్చు మీకు కావచ్చు, ఉద్యోగులకైనా మీకు వద్ద జీవితంలో భద్రత ఉండాలి, ప్రతి ఒక్కరికి. మీరు కష్టాలు పనిచేస్తున్నారు, మీకు కూడా ఒక వయసు వచ్చిన తర్వాత రిటైర్ అయిపోతే మీకు కూడా రేపొద్దున భవిష్యత్తు సంతోషంగా ఉండాలి కదా. దానికి ప్రపంచం అంతా ఏర్పాట్లు జరిగినాయి. ఎలా ఏర్పాటు చేశారు? ప్రపంచంలో అన్ని దేశాల్లో, మన దేశం మినహాయిస్తే అన్ని దేశాల్లో ఏం చేశారు, ప్రతి నెల మీ జీతంలో కొంత భాగాన్ని పెన్షన్ ఫండ్కి ఇస్తారు. ఓకే, మీకు మీరు సొంతంగా పనిచేస్తుంటే అది వేరు, మీకు ఒక యజమాని ఉంటే, మీకు ఉద్యోగం ఇచ్చినట్టే వాళ్ళు కూడా మీరు ఎంత ఇచ్చారో వాళ్ళు కూడా అంత లభిస్తారు. అంటే అది ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా కూడా అందరికి. బిజినెస్ కేసులో వస్తే మనం ట్యాక్స్ తీసుకోవాల్సి వస్తుందేమో. ఇది కూడా అమెరికాలో పేరోల్ ట్యాక్స్ అంటారు. నేను 6.2% మీ జీతంలోంచి మీరు ఇస్తే 6.2% మీ యజమాని ఇస్తారు, ఎంప్లాయర్ ఇస్తారు. ఈ మొత్తం డబ్బు పెన్షన్ ఫండ్లో ఉంటుంది. ఆ పెన్షన్ ఫండ్ పెరుగుతూ ఉంటుంది ఎదుగుతున్న మార్కెట్లో, దాని నుంచి మీకు పెన్షన్ వస్తుంది. అంటే ఏమిటి, మీ భద్రత భవిష్యత్తు మీద భారం కాకూడదు. మన దేశంలో విచిత్రంగా ఏం చేశారు, రెండు తప్పులు చేశారు మొదటి నుంచి. మొట్టమొదటిది, ఈ పెన్షన్ కోసం డబ్బుల్ని ఇప్పుడు పెట్టకుండా, ఉద్యోగి కానీ ప్రభుత్వం కానీ పెట్టకుండా భవిష్యత్తు మీద వేశారు. ఎలా అంటారు సార్? అంటే వచ్చే తరం పన్నుల డబ్బుల నుంచి కట్టాలి. పనిచేసింది ఈవేళ, కట్టేది వచ్చే తరం. ప్రపంచంలో ఎక్కడ లేదు ఇట్లా. ఒక పెన్షన్ ఫండ్ లేకుండా అక్కడ పనిచేసే వాళ్ళ కోసం, వాళ్ళ భద్రత కోసం ఫండ్ ఇప్పుడు పెట్టకుండా భవిష్యత్తు మీద భారం ప్రపంచంలో ఎక్కడ లేదంటే మనం మన పిల్లలకు ఉరేస్తున్నాం, మన తర్వాత తరానికి ఉరేస్తున్నాం. పోనీ ఇదేమన్నా చిన్న చెత్తగా డబ్బా, ఇది చిన్న చెత్తగా డబ్బా కాదు. పెన్షన్ డబ్బు పాపం పెరిగినట్టు పెరిగిపోతుంది. పెన్షన్ ఖర్చు ప్రభుత్వంలో జీతాలే ఎక్కువ. మీరు మామూలు ఉద్యోగులు, ఇప్పుడు ఆయన కెమెరామెన్ ఉన్నాడు, మీరు ఆయనకు ఎంత ఇస్తారో నాకు తెలీదు, నేను గ్యారంటీగా చెప్తాను గవర్నమెంట్లో ఆయన కెమెరామెన్గా పనిచేస్తే 3 రెట్లు ఇస్తారు. ఇక్కడ కూర్చొని చెప్తాను, ఒక డ్రైవర్ ఉన్నాడు మార్కెట్లో 20,000 ఎంత వస్తుంది దానికి, గవర్నమెంట్ 45-50,000 తక్కువ ఉండదు, కొంతమంది 60-70 కూడా వస్తుంది. ఒక టీచర్ ఉన్నారు ప్రైవేట్ స్కూల్లో, మార్కెట్లో 20-25 వస్తుంది. అంటే హైలీ సెక్యూర్డ్ లైఫ్ అయిపోయింది కదా. సో టెన్యూర్డ్ లైఫే కాదు, జీతాలు 3-4 రెట్లు ఎక్కువ. పని చేసినా చేయకపోయినా కూడా మనకు ఆ సంగతి తెలుసు. అవి కూడా మళ్ళీ పెరిగిపోతున్నాయి ప్రతి పేరివిజన్ కమిషన్తో. దాంతో ఏమవుతుంది, పెన్షన్ల డబ్బు, పెన్షన్ల భారం విపరీతంగా పెరిగిపోతుంది. కరెక్ట్. ఉదాహరణకి ఒక డ్రైవర్కి 20,000 జీతం వస్తే, డ్రైవర్గా రిటైర్ అయితే 60,000 పెన్షన్ వస్తుంది రిటైర్ అయిన తర్వాత. అంటే ఆ వృత్తిలో పనిచేసే వాళ్ళకంటే పెన్షన్ 3 రెట్లు ఎట్లా ఇస్తుంది సమాజం? అదే సార్, ఇది పర్సంటేజ్ ఎలాగ సార్, అంటే ఇండివిజువల్ గవర్నమెంట్ ఎలా షేర్ చేసుకుంటారు దీన్ని? ఓపీఎస్లో అదే లేదు, ఓపీఎస్లో ప్రభుత్వ వ్యవహారం అంటే ఖజానా వ్యవహారం పడుతుంది మొత్తం గవర్నమెంట్. కాబట్టి 2004 దాకా ఈ పద్ధతి నడిచింది. 2004 ఇది గమనించారు మన దేశంలో నాయకులు. ఆనాడు మరి యశ్వంత్ సిన్హా గారు ఆర్థిక మంత్రిగా ఉన్నారు, ఆర్థిక మంత్రి గారు, ప్రధానమంత్రి గారు, తర్వాత ఆర్థిక నిపుణులు, అధికార యంత్రాంగము, ప్రభుత్వం బయట ఉన్న ఆర్థిక నిపుణులు అందరూ కూడా కూర్చుని తల్ల పట్టుకుని ఇలా కొనసాగితే దేశం పూర్తిగా భ్రష్టు పట్టుకుంది, ఖజానా డబ్బులన్నీ కూడా జీతాలకే పెన్షన్లకే పోతాయి, దేశం సర్వనాశనం అవుతుంది, మన పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది. కాబట్టి ఇతర దేశాల్లో ఉన్న రీతిన కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్, అంటే ఉద్యోగి 10% ఉద్యోగి పెడతారు,
యూనియన్ ప్రభుత్వం 14% పెడుతుంది, కొన్ని రాష్ట్రాలు 14 పెడుతున్నాయి, కొన్ని రాష్ట్రాలు 10 పెడుతున్నాయి. అంత శాతం ప్రభుత్వం పెడుతుంది. ఆ డబ్బు ఒక పెన్షన్ ఫండ్లో ఉంటుంది, ఆ పెన్షన్ ఫండ్ పెరుగుతూ ఉంటుంది పెట్టిన పెట్టుబడిని బట్టి. రిటైర్ అయిన తర్వాత పెన్షన్ ఫండ్ నుంచి డబ్బులు వస్తాయి. దానికి ముందు కొంత భాగాన్ని కమ్యూటేషన్ అని చెప్పి అంటారు. పెన్షన్ తీసుకోకపోతే కొంత డబ్బు పెద్ద సొమ్ము చేసుకోవచ్చు, 40-50 లక్షల డబ్బులు తీసుకోవచ్చు. అంతకంటే ముఖ్యంగా జీవితకాలం పెన్షన్ వస్తుంది దాని నుంచి. జీవితాంతం, జీవితం పూర్తయిన తర్వాత తదనంతరం ఆ కుటుంబానికే ఆ డబ్బు మొత్తం చేరుతుంది మళ్ళీ. ఓకే, ప్రస్తుతం ఉన్న పెన్షన్ పద్ధతిలో, పాత పెన్షన్ పద్ధతిలో బతికినంతకాలం పెన్షన్ వస్తుంది. అవును, భార్యకి మైనర్ పిల్లలకు ఉంటే ఉంటాయి, మైనర్ పిల్లలు ఉంటారు ఈ రోజుల్లో. ఆ తర్వాత ఇంకేముండదు. ఓకే, రేపు అట్లా కాదు, ఆ డబ్బు మీది. కరెక్ట్. ప్రభుత్వం ఇప్పుడు ఇవాళ ప్రభుత్వాలు ఎంత విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నాయి. ఉదాహరణకి లేని డబ్బుతో తెలంగాణ ప్రభుత్వం 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసింది. డబ్బులు అప్పు తీసుకొచ్చాయి. రేపటి నుంచి చూడండి, నెల నెల మీరు పేపర్లో చూడండి, జీతం ఎక్కడ, పెన్షన్ ఎక్కడ, డబ్బులే వెతుక్కుంటుంటారు. ప్రతి నెల వెతుక్కోవటం, రోజు పరగడిపే. కొంతకాలం ఇలా కొనసాగితే జీతాలు ఇచ్చేది, పెన్షన్లు ఇచ్చేది కూడా ఉండదు. ప్రభుత్వ ఉద్యోగులు అమాయకంగా ఏమనుకుంటున్నారంటే, ఆర్థిక పరిస్థితి బాగా పెద్ద ఎత్తున దెబ్బతింటుంది. పాత పెన్షన్ పద్ధతి అయితే మాకేదో బ్రహ్మాండంగా డబ్బులు వస్తే బాగుంటామని, ఏమన్నా చివరికి ఏమి ఉండదు, అంతా హుళ్ళక్కే మిగిలేదు. ప్రభుత్వాలు దివాలా స్థితిలో ఉన్నాయి చాలా రాష్ట్రాల్లో. కానీ ఇదే కొత్త పెన్షన్ పద్ధతి అనుకోండి, కంట్రిబ్యూటరీ పెన్షన్, మీ డబ్బు ప్రభుత్వం చేతుల్లో ఉండదు. మీరు కానీ ప్రభుత్వం కానీ ఒక ఫండ్లో పెట్టేస్తారు, ఆ ఫండ్ ప్రభుత్వం చేతుల్లో ఉండదు, ప్రభుత్వం నుంచి బయటకు వెళ్ళిపోతుంది. వాళ్ళకి సంబంధం లేదు, దానికి ఒక పెన్షన్, దానికి ఒక ఫండ్ అథారిటీ ఉంటుంది. ఆ అథారిటీ చట్టబద్ధంగా ఏర్పాటు చేసింది, ప్రభుత్వంతో సంబంధం లేదు. ప్రభుత్వం పూర్తిగా కుదేలు అయిపోయినా, దివాలా తీసినా మీ డబ్బుకు భరోసా ఉంటుంది. కాబట్టి నిజంగా ఇది మంచిది. మీ తదనంతరం డబ్బు మీ కుటుంబానికి చెందుతుంది, మొత్తం డబ్బు అంతా కూడా. రెండోది, ప్రభుత్వాలు దివాలా తీసినా కూడా, ఏ పైసా ఇచ్చే పరిస్థితి లేకపోయినా కూడా, మీ డబ్బు సురక్షితంగా వేరే చోట ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి రావాలంటే ఆర్థిక ఎమర్జెన్సీ ఏర్పా కనుక వచ్చినట్టయితే అది రాజ్యాంగంలో అవసరం ఉన్నది. ప్రభుత్వం దివాలా తీస్తే ఆర్థిక ఎమర్జెన్సీ ఇస్తే అప్పుడు జీత భత్యాలు రెండు తగ్గించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి ఉద్యోగులకి కొత్త పెన్షన్ పద్ధతి చాలా మంచిది, మేలైనది. కానీ అలవాటు ప్రకారం మేము ఒక పైసా పెట్టకుండా మాకు భవిష్యత్తులో బ్రహ్మాండంగా డబ్బులు ఇచ్చేస్తున్నారు, ఎల్లకాలం కొనసాగుతుందన్న భ్రమతో మాకు ఇది కావాలి, అది ఇవ్వకపోతే అంత తెలుస్తాం అంటున్నారు. ఇంకోటి గుర్తించాలి, మీరంతా ఉన్నారు కదా మార్కెట్లో పనిచేసేవాళ్ళు, భద్రత మీ అందరికీ వద్దా, మరి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి మాత్రమేనా? ప్రభుత్వంలో ఉన్నది 3% మొత్తం పనిచేసే వయసులో ఉన్నవాళ్ళు, పనిచేసే వాళ్ళల్లో 3% ప్రభుత్వం, 97% సంగతి ఏమిటి? 97% దోచుకుని 3% ఎట్లా పెడతాం మనం, ఎలా సాధ్యమవుతుంది? అది మర్చిపోతున్నాం మనం. కాబట్టి ఈవేళ మరొకటి గుర్తించాల్సింది ఏంటంటే, ఈ ఉద్యోగులందరూ 2004 ముందు దాకా చేరిన వాళ్ళందరికీ పాత పెన్షనే వర్తిస్తుంది. ఎందుకంటే ఆ మాట ప్రకారం తీసుకున్నాం కాబట్టి ఆ రకమే వాళ్ళు వాళ్ళు చనిపోయేదాకా అలాగే వర్తిస్తుంది. ఇంకో 30-40 ఏళ్ళు ఉంటుంది. 2004 తర్వాత ప్రభుత్వంలో చేరిన వాళ్ళకి ఈ కొత్త పద్ధతి వర్తిస్తుంది. వాళ్ళు చేరుతున్నప్పుడే, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలకి 100 మందికి 100 ఉద్యోగాలు అంటే 100,000 మంది పోటీ పడుతున్నారు కదా, మీరంతా కావాలి కావాలని వస్తున్నారుగా, ఆ ఉద్యోగాలు కావాలని వస్తున్నప్పుడే మీకు నిబంధనలో పెట్టారు. పెన్షన్ అనేది మీ కంట్రిబ్యూషన్ నుంచి, ప్రభుత్వ కంట్రిబ్యూషన్ నుంచి, ఫండ్ నుంచి వస్తుంది. ఆ నిబంధనలకు ఒప్పుకునే మీరు ఉద్యోగంలోకి వచ్చారు, ఆ నిబంధనలకు ఒప్పుకునే పోటీ పరీక్ష దిగారు. ఇప్పుడు ఏమంటున్నారు, మంది బలం ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని బెదిరించి పారేస్తే వాళ్ళు లొంగిపోతారు అనుకుంటున్నారు. జనం అంతా ఏం తెలియదు, ఈ గొడవ అంతా జనానికి అర్థం కాదు కదా. జనం అనుకుంటారు ఇది ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య పోరాటం అంటారు, ప్రభుత్వానికి ఉద్యోగులు పోరాటం కాదు. చంద్రబాబు నాయుడుకి పోరాడేటటువంటి వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడా పూర్తిగా అవగాహన ఉండకపోవచ్చు కదా. ఉండదు. ఇప్పుడు ఏంటంటే ఈ ట్రేడ్ యూనియన్స్ ఉంటాయి, ఎవడో నాయకుడు ఒకటి రచ్చగొట్టి నీ కింద నాయకుడిని ప్రమాణం చేస్తాను అంటాడు, అందరూ పొలవమంటూ వెళ్ళిపోతారు. అంచేత నిజంగా ఉద్యోగులు కనుక అర్థం చేసుకుంటే, తమ ప్రయోజనాలు ఏమిటో అర్థం చేసుకుంటే, సమాజ ప్రయోజనాలు, ఏ సమాజాన్ని చూడటం ఆ ప్రయోజనం అర్థం చేసుకుంటే ఇదంతా మేలో అర్థం అవుతుంది. దీనిలో చిన్న మార్పులు చేసుకోవచ్చు. ఉదాహరణకి జాతీయ స్థాయిలో ఒక ఆలోచన చేస్తున్నారు. గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంత ఆలోచన చేశారు. ఏమిటది గ్యారంటీడ్ పెన్షన్ అంటే ఏమిటి, ఏమండి ఇలా పెట్టారు, మార్కెట్లో రేపు పొద్దున పెరుగుతుంది తగ్గుతుంది కాబట్టి నాకు పెన్షన్ ఏమవుతుందో అని భయం ఉంది, రీజనబుల్. కాబట్టి జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఏమంటున్నారంటే, ఇప్పుడు ఇంకా తుది ఇది రేపు సరే బడ్జెట్లో ప్రవేశపెట్టచ్చు, లేకపోతే తర్వాత చట్టంలాగా తీసుకురావచ్చు.
ఇప్పుడు అంచనాల ప్రకారం ఈ పెన్షన్ ఫండ్ నుంచి వాళ్ళకి చివరి జీతంలో 40-45% వస్తుంది అనుకుంటున్నారు. ఇంకో 5% కావాలంటే, 50% కావాలంటే 50% గ్యారంటీ ఇస్తామని ప్రభుత్వం మనం అడగచ్చు. ఓకే, ఒక ఫైనల్ అమౌంట్ ముందే తెలిసిపోతుంది కాబట్టి వీళ్ళు సేఫ్గా ఫీల్ అవుతారు. అది చేయొచ్చు. కానీ ఆ డబ్బు కూడా 45 వచ్చే అవకాశం ఉంది, 50 కావాలంటున్నారు, 5% కూడా భవిష్యత్తులో భారం వేసే హక్కు మీకు ఎవరు ఇవ్వాలి. కరెక్ట్. ఇవాళ ఆ డబ్బు ఖజానా నుంచి తీసిపెట్టండి, ప్రభుత్వం బడ్జెట్లో చూపెట్టాలి, తీసిపెట్టాలి, సెపరేట్ ఫండ్లో పెట్టాలి. అలా ఏర్పాటు చేస్తే ఎంతనే ఇవ్వచ్చు. అవును. అంతేకాని ఈవేళ బడ్జెట్లో ఏర్పాటు చేయకుండా, ఈవేళ పెన్షన్ కోసం కంట్రిబ్యూట్ చేయకుండా ఈ సమాజం మీద పడి మేము ఉంటాం, సమాజం మమ్మల్ని పోషించాలా, సమాజంతో చచ్చిపోయినా పర్వాలేదు, వచ్చే భవిష్యత్ తరం పూర్తి ఉరేసుకున్నా పర్వాలేదు, మా కోసమే ప్రభుత్వం ఉందని అనుకుంటే అంతకంటే అప్రజాస్వామికము, అన్యాయము మరొకటి.